ఈ ప్రజా పోరాటం ఏమన్నా వీళ్ళు చెప్పే దాంట్లో దుర్మార్గమైన విషయం ఏంటంటే, కమ్యూనిస్టులు రజాకారులు కలిపి ప్రజల మీద దాడి చేస్తుంటే పటేలు సైన్యాలు వచ్చి విమోచన చేయాలి, అది వాళ్ళు చెప్పేది. కొంచెం కాస్త సిగ్గుబిళ్ళు ఉన్నవాళ్ళేమో అదేం కాదులే గాని అని అంటున్నారు సన్నాయి నొక్కుల్లో వాళ్ళల్లో. కొంచెం తీవ్రంగా మాట్లాడగలిగిన వాళ్ళు అంటే అబద్ధాన్ని విరపు లేకుండా మాట్లాడగలిగిన వాళ్ళేమో ఈ మాట అంటున్నారు. సో ఇక్కడ ప్రశ్న వస్తుంది, కమ్యూనిస్టులు నిజంగానే ప్రజల మీద దాడులకు తెగబడితే రజాకారులను తరిమికొట్టారు కదా మొత్తం తెలంగాణ, అది కమ్యూనిస్టులు రాసిందా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు రాసిందా లేకపోతే నిజాం వాళ్ళు రాసిందా లేకపోతే ఇంగ్లీషు చరిత్రకారులు వచ్చి రాసిందా, చాలా పుస్తకాలు ఉన్నాయి తెలంగాణ పోరాటం. ఇక్కడికి సంబంధం లేని వాళ్ళు వచ్చి రీసెర్చ్ చేశారు, ఏ పుస్తకంలోనైనా ఎక్కడైనా కమ్యూనిస్టులకి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడింది కానీ వాళ్ళని మాకు రావద్దని చెప్పిన ఘటన కానీ ఎక్కడన్నా ఉందా మొత్తం తెలంగాణలో? ఆ వాళ్ళ సంగతి వదిలేయండి, ఇవాళ్ళకి కూడా లేదు. ఏంటంటే ఆ జ్ఞాపకాలు అంత తొందరగా చెదిరిపోవు. తెలంగాణ మొత్తం కమ్యూనిస్టు క్యాడర్లుగా మారి మెరికల్లా తయారైన యోధుల రక్తంతో తడిసింది, ఆ రక్తం అంత తొందరగా ఆరిపోదు. కాబట్టి వక్రీకరణ చేయటం అన్నట ఎంత భయంకరంగా చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. రజాకారుల్ని కమ్యూనిస్టుల్ని ఒక ఘాటన కట్టి అచ్చా రజాకారులు కమ్యూనిస్టులు మరి నిజంగానే ప్రజల మీద దాడులు చేస్తుంటే దేశభక్త ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? రావచ్చు కదా, బరిలో దిగి పోరాడొచ్చు కదా, ప్రజల్ని కాపాడొచ్చు కదా, హిందూ ప్రజల్ని ఎందుకు రాలే? ఆర్ఎస్ఎస్ రాలేదు, కాంగ్రెస్ రాలేదు కాబట్టి ఆనాడు హిందూ జనసామాన్యాన్ని ముస్లిం పరిపాలకుల నుంచి కాపాడుతామని దానికి మతపరమైన రంగు పులివింది ఎవరన్నా ఉన్నారంటే ఆర్య సమాజ్, స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. కానీ రామానంద తీర్థతో సహా ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొత్తాన్ని ప్రజల యొక్క సుడిగుండం ఎంత గొప్పగా ఉంటుందంటే నువ్వు ఏ ఉద్దేశంతో రా, ఒక్కసారి సుడిగుండం మొదలైనాక అందులో నువ్వు తిరగటమే ఉంటుంది. రామానంద తీర్థతో సహా ఆర్య సమాజ్ కూడా ప్రజా పోరాటం అనే సుడిగుండంలో పడి వాళ్ళు తిరిగారు తప్ప మతతత్వ ఎజెండాని తీసుకురాలేకపోయారు. అది దీని విశిష్టత, ఈ పోరాటం యొక్క విశిష్టత. ఊడ్చుకుంటా పోయింది ఉప్పెన లెక్క, వరదొస్తే ఊడ్చుకుంటా పోతుంది చూడు, దాంట్లో ఒట్టుపోవటమే ఉంటుంది ఎవడైనా సరే. అట్లా ఉప్పెనలా వచ్చిన ప్రజా పోరాటం ఎందుకు వచ్చింది? ఇది నిజాముకి వ్యతిరేకంగా మాత్రమే వచ్చిందా? నిజాముకి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు. ఆంధ్ర మహాసభ ఏర్పడిందే ఉర్దూ భాష మానేత్తిని రుద్దొద్దని ఏర్పడింది. కానీ దానికంటే ఎక్కువగా మీరు మొత్తం ప్రజా సాహిత్యంలో చూస్తే ఎవర్రా అంటే ఈ నేను చెప్పిన లిస్ట్ ఉందే వీళ్ళకి వ్యతిరేకంగా, వీళ్ళకి స్టార్టింగే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడైతే అణిచివేత విపరీతంగా ఉందో, ఎక్కడైతే మీరు నరసింహరావు గారి దాసి గుర్రం బళ్ళకి ఎదురుగా నిలబెట్టి పరిగెత్తించడం, కచ్చడాల ముందు పరిగెత్తించడం ఒక భాగం, కొత్త కోడలు వస్తే గడికి పంపమంటాం ఒక భాగం, కానీ ఇళ్లల్లో ఆడపిల్లల్ని దాసీలుగా తమ బిడ్డలతో పాటు పెళ్లికి ఇచ్చి పంపించడం, వాళ్ళని ఆమె యొక్క భర్త ఎట్లంటే దొర అట్లంటే వాడుకోవడం అనేది మనం దాసీ చిత్రంలో చూస్తాం, చింతపల్లి గడిలో తీశారు అది. కాబట్టి ఇటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ వ్యతిరేకం. మీకు విష్ణూరు దేశ్ముఖ్ ఆ కాలంలో 40లో 2 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టాడు. ఈ 2 లక్షల బిల్డింగ్కి 3 రోజుల బాలింత నేను రాలేను అంటే ఆమె రొమ్ముల్ని పట్టకారు పెట్టి లాగాడు. కాబట్టి మామూలు విషయం కాదు ఇది, దీనికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. అందుకనే నైజాము సర్కరుణ్ణి తిట్టినా గానీ స్థానికంగా ఉండే ప్రజల్లో ఈ హిందూ భూస్వాములకి వ్యతిరేకంగా, జమీందారులు దేశ్ముఖులు దేశ్పాండేలు వీళ్ళకి వ్యతిరేకంగా ఉంది. పటేలు పట్వారీలు నీకు అండజేరారు, పోలీస్ పటేళ్లు మాలీ పటేళ్లు లేకపోతే రజాకారులు నిజాం సైన్యం నీకు అండజేరారని తిట్టారు తప్ప నువ్వే కారణం అంది ఎట్లా? వాళ్ళకి ప్రత్యక్షమైన ఈ దోపిడీలో కనపడద్దు ఎవరు? వీళ్ళు. ప్రజలకి నువ్వు ఏ మతం అనేది ఆ టైంలో కౌంట్కి రాదు. ఆ టైంలో గుర్తొచ్చేదేంటి, నా జీవితాన్ని ఇంత దుర్భరం చేసింది ఎవడో వాడి మీదే ఉంటుంది కసి, ప్రత్యక్షంగా కనపడేవాడి మీదే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏదైతే వక్రీకరణలు చేస్తున్నారో అవి నిలబడకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ లిస్టు. ఈ లిస్ట్ని అయితే వాళ్ళు జరిపేయలేరుగా, ఎంత మొరిగినా కానీ మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి బాగానే మొరుగుతున్నారు. కానీ ఈ వాస్తవాలను మరుగుపరచగలుగుతారా వాళ్ళు? ఈ రికార్డులను వాళ్ళు తీసివేయగలుగుతారా? తర్వాత మనం ఈ కాలానికి వస్తే ఇందులో ఆంధ్ర మహాసభ మొదలైన తర్వాత
ఇందులో మనం రెండు మూడు దశలుగా చూద్దాం. ఆంధ్ర మహాసభ మొదలైన తర్వాత మొట్టమొదటి దశ ఏంటి తెలంగాణ పోరాటంలో అంటే ఉర్దూ భాష అక్కడే మొదలైంది పరిమితంగా. ఆ తరువాత నిజాం సర్కారు సొంతంగా ఒక ఫర్మానా జారీ చేశాడు ఈ జమీందారులకు వ్యతిరేకంగా. ఏంటో తెలుసా? అది మీరు దివానీ పద్ధతిలో ఎట్లయితే పన్నులు వసూలు చేస్తున్నావో అట్లే చెయ్యండి, లేకపోతే జనం ఊరుకోరు అంటే అంతటి నిజాము కూడా ఎక్కడో ఇంత కనికరం జనం మీద వచ్చింది ఈ ఈళ్ళు ఈ భూస్వాములు చేసే దాని మీద. అప్పుడు ఒక తీర్మానం ఏంటి ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీలు చేసింది అంటే, నిజాము ప్రజానుకూలమైన ఫర్మానాలు చేసినప్పుడు ఆ ఫర్మానాలు అమలుకు ప్రయత్నించండి అని. అంత పరిమితమైన డిమాండ్స్తో మొదలు పెట్టాం. మనమేమీ జనాల్ని రెచ్చగొట్టి తిరగబడండి అనలేదు. పరిస్థితులు మాత్రమే జనాలను రెచ్చగొట్టగలుగుతాయి. కమ్యూనిస్టు పార్టీలు చేసిందేంటి? చైతన్యం రగలు కొల్పడం. ఇట్లాంటి వెట్టిలో మనం బతకక్కర్లేదు, మీరు మనుషులు అని చెప్పి చెప్పటమే చేసిన పని. ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి చేసిన పనే కమ్యూనిస్టులు చేసిన పని. ఆంధ్ర మహాసభ చేసిన పని కూడా అదే. ఇక్కడ మొదట ఏం చేశారు? మొదట వెట్టి విముక్తి చేయండి అని అడిగారు. దున్నేవాడికి భూమి నినాదంతో కూడా మొదలవలేదు, వెట్టిని విముక్తి చేయండి అని అడిగారు. ఆ తర్వాత కచ్చడాలు ఎదుట ఉరికిచ్చడం దగ్గర నుంచి ఈ దుర్మార్గమైన క్రూరమైన చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆపండి అని అడిగారు. ఈ అడిగిన పాపానికి అప్పట్లో జనం ఎంత అమాయకంగా ఉండేవాళ్ళు అంటే, ఆ సంఘంలో చేరినవా అంటే సంఘంలో చేరిపోతే చాలు ఇక నాకు విముక్తి వచ్చినట్టే అని ఫీల్ అయ్యే పరిస్థితి. సంఘం అంటే ఆంధ్ర మహాసభ. ఆ దశ నుంచి నెమ్మది నెమ్మదిగా ఉద్యమం, ఐలమ్మ కావచ్చు, వీరనారి ఐలమ్మ కావచ్చు. వీరనారి ఐలమ్మ మీద దాడి చేసింది ఎవరు? రజాకర్ల విష్ణూరు దేశ్ముఖ్. ఐలమ్మ బిడ్డ ఈ పోరాటం పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఆ ఐలమ్మ బిడ్డ రామనరసమ్మ. ఆమె నాగం చేసింది ఎవరు? విష్ణూరు కొడుకు బాబురావు, బాబుదొర. వాళ్ళు రజాకర్ల. దొడ్డి కోమరేని చంపించింది ఎవరు? పాలకుర్తిలో తర్వాత కడివెండిలో ఇద్దరిలో వాడు ఉండేవాడు ఒకడు లోకల్ శేషగిరిరావు, వాడు చేసింది అది. కాబట్టి వీళ్ళ పేర్లు నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనకి పేర్లు రిలవెంట్ కాదు కానీ ఇవాళ వాళ్ళ వక్రీకరణ వల్ల ఈ పేర్లు చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత షేక్ బందగి 1920లో బందగి అక్కడ కచేరీ దగ్గర మొదలుపెట్టి, అతను కూడా జనగామ తాలూకానే, పాత జనగామ తాలూకా కామారెడ్డిగూడెం పక్కనే కదా. కామారెడ్డిగూడెం బస్ స్టాప్ లో దారుణంగా చంపారు బందగిని. ఎవరు చంపింది? ఎవరు? విష్ణూరు దేశ్ముఖ్. విష్ణూరు దేశ్ముఖ్ ఎందుకు చంపాడు బందగిని, షేక్ బందగి? మరి షేక్ బందగిని చంపటాన్ని, లేకపోతే షేక్ బందగి ఆస్తిని కాపాడడానికి నిజంగానే నిజాం గనక ఒప్పుకొని ఉంటే వాళ్ళని కాపాడాలి కదా. కాపాడలే. షేక్ బందగి తన భూమి కోసం మరణించాడు, విష్ణూరు దేశముఖ్కి వ్యతిరేకంగా మరణించాడు. బందగి సమాధిని అక్కడ ఉండే స్థానిక ప్రజలు మతంతో సంబంధం లేకుండా విష్ణూరు దేశముఖ్కి వ్యతిరేకంగా అక్కడ నిర్మించారు. ఆ రోజునే నిర్మించారు. షేక్ బందగి సమాధిని దర్శించుకొని గెరిల్లా దళాలు ముందుకు పోతా ఉండేవి. ఎందుకంటే ఆ పోరాటానికి నాంది పలికిన వాడు షేక్ బందగి అని చెప్పి. మరి షేక్ బందగి హిందువు కాదే? షేక్ బందగిని చంపింది రజాకర్లు కాదే? లేకపోతే కాపాడింది నిజాం కాదే? కాబట్టి ఈ మత కోణాన్ని ఇక్కడ ఒక్కటి సుందరయ్య గారి పుస్తకంలో ఒకే ఒక్క సందర్భంలో వీళ్ళు ఎట్లాంటి కుట్ర చేశారు అనేది కనపడుతుంది. ఒకే ఒక్క ఊరు, ఆ ఊర్లో ఒక్క చిన్న ఘటనని మాత్రమే ఆయన చెప్తాడు. అదేంటి అంటే, ఇక్కడ మల్లారెడ్డిగూడెం, హుజూర్ నగర్ మల్లారెడ్డిగూడెం మీద మొత్తం మిలిటరీ పోలీసు దాడి చేశారు. దాడి చేసిన తర్వాత అంటే నిజాం పోలీసు, నేను అంటుంది నిజాం పోలీసు రజాకర్లు దాడి చేశారు. దాడి చేసిన తర్వాత జనాన్ని అందరినీ కొట్టారు. మల్లారెడ్డిగూడెం పార్టీకి చాలా కీలకమైన ప్రాంతం. అప్పటికి జనం దగ్గర బందూకులు లేవు, దళాల నిర్మాణం కూడా కాలేదు. మొత్తం ఇళ్ల మీద రాళ్లు పెట్టుకొని, ఒడిసెల్లు పెట్టుకొని చేయగలిగినంత ప్రతిఘటన చేశారు. ఊరిని కొట్టిన తర్వాత దాదాపు 200-300 మందిని లారీలలో ఎక్కించుకొని అరెస్టుకు తీసుకెళ్లే సందర్భంలో వాళ్ళు రజాకారులు పేరు అడిగి ముస్లింలను వదిలేశారట. ముస్లింల్ని వదిలేస్తే ఈ ముస్లింలు అక్కడ 4 చనిపోయారు ఈ పోలీసులు చేసిన కాల్పుల్లో. ఈ ముస్లిం కుటుంబాలు వెళ్ళి ఆ మృతవీరుల కుటుంబాలకి అండగా నిలబడ్డాయి. నిలబడినప్పుడు
ఆర్య సమాజ్ లాంటి వాళ్ళు, స్థానికంగా ఉన్న వాళ్ళు కొంతమంది ముస్లింల వల్లనే ఇది జరిగింది అనే వదంతులు ఏర్పాటు చేసి దాన్ని ఒక మతం రంగు పులవటానికి ప్రయత్నించారు. అప్పుడు కానీ మిలిటరీ చర్య తర్వాత కానీ వాళ్ళు ముస్లింలు అయినందువల్ల వాళ్ళ మీద దాడి జరగకూడదు అనే కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న చర్య వల్ల అసలు అది సమసిపోయింది. ఇట్లాంటి చెదురుమదురుగా జరిగిన ఒకటి రెండు ఘటనలు తప్ప హిందూ ముస్లిం తగాదాలు అనేవి తెలంగాణ పోరాటంలో జరగలేదు. మీరు ఎన్ని చరిత్ర పుస్తకాలు తిరిగేసుకోండి, చెప్తున్నా నేను, కమ్యూనిస్టులు రాసినవి కాదు, కాంగ్రెస్ వాళ్ళు రాసినవి తిరిగేసుకోండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అప్పుడు రాసినాటిల్లో ఉండుండదు, బహుశా ఇప్పుడు రాసినాటిల్లో వాళ్ళు మొదలు పెడతారు.